కరీంనగర్ జిల్లాలో గ్రామజ్యోతి కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారు చిత్రం? దాదాపు 400 ముక్కలు చేసి అందరం పోయినాం. ఒక మొత్తం తిరిగి సమస్యలన్నింటినీ ఆకలింపు చేసుకోవడం జరిగింది. ఆకలింపు చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు తాత్కాలికంగా కావాల్సిన కొన్ని పనులు అక్కడికక్కడనే వాటిని చేసాం. ఆ తదనంతరం కొన్ని పనుల గురించి వాళ్ళు ప్రజలకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు. వెళ్ళిన వాళ్ళందరికీ అవి దాదాపు 200 కోట్ల రూపాయల వర్క్స్ కోసం వాళ్ళు ఇచ్చినారు. ఆ 200 కోట్ల రూపాయల పనులను కూడా శాంక్షన్ చేసి ఇప్పుడు అవన్నీ టేకాఫ్ అయినాయి. స్వచ్ఛ హైదరాబాద్ సందర్భంగా ఏదైతే పోయినామో అప్పుడు ఇవ్వబడ్డ విజ్ఞప్తులను తీసుకొని ఎస్టిమేట్లు చేయించి 200 కోట్ల రూపాయల వర్త్ పనులు శాంక్షన్ చేయడం జరిగింది. పనులు ప్రారంభం కూడా అయినాయి. తదనంతరం నిరంతర పారిశుద్ధ్యం ఉండే విధంగా హైదరాబాద్ ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా వేసుకున్నటువంటి ప్రణాళికల భాగంగా 2500 ఆటో రిక్షా ఇప్పటివరకు అంత అస్తవ్యస్తంగా ఉండే జిహెచ్ఎంసి పరిధిలో పారిశుద్ధ్యం గురించి సంబంధించినటువంటి కనెక్టెడ్ యాక్టివిటీ లేకుండా చాలా గందరగోళ పరిస్థితి ఉండే. దానికోసం ఒక 40 లక్షల చెత్త బుట్టలకు ప్లాస్టిక్ బుట్టలకు ప్లస్ 2500 ఆటో రిక్షాలకు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి వచ్చేస్తే మళ్ళీ అధికారులు గవర్నర్ గారు నేను అందరం కూడా మళ్ళీ బస్తీలకు వెళ్ళి అది చాలా రెగ్యులేటెడ్ పద్ధతిలో కరెక్ట్గా జరిగేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రణాళికలు వేసుకొని సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అట్లానే హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని అక్కడంతా ఒక 21,000 కోట్ల రూపాయలతో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ కానీ రోడ్ ఓవర్ రోడ్ కానీ అవలంబించాల్సిన స్ట్రాటజీ అంతా రూపకల్పన జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో వాటన్నిటికి పెద్ద ఎత్తున టెండర్స్ కూడా పిలవబోతూ ఉన్నారు. ఒకసారి ఆటో రిక్షాలు చేతికొస్తే ఆ టెండర్లు వెళ్ళడంతో పాటు ఈ ప్లాస్టిక్ బుట్టలన్నీ కూడా హైదరాబాద్లో ప్రతి ఇంటికి 2 బుట్టలు చొప్పున సరఫరా చేసి ప్రమాణాలు ముందుకు పోతాం. ఆ తదనంతరం నేను మున్సిపల్ మేయర్లు మరియు మున్సిపల్ చైర్పర్సన్స్ కమిషనర్స్తో ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకున్నాం. పట్టణాల్లో ఉన్నటువంటి దుస్థితి అక్కడ అవలంబించాల్సిన పద్ధతి అదంతా కూడా ప్రభుత్వం ఒక అవగాహన రావడం జరిగింది. దాన్ని ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో దాని మీద కసరత్తు జరుగుతూ ఉంది. కొన్ని నివేదికలు వచ్చినాయి అవసరాలకు సంబంధించి. కొన్ని మున్సిపాలిటీలకు ట్రాక్టర్లు కొనిచ్చే అవసరం ఉంది. కొన్ని మున్సిపాలిటీలకు లారీలు అంటే డీసీఎం లాంటి వాహనాలు కొనిచ్చే అవసరం ఉంది. ఆ బాబ్ కటర్స్ అని మోడీ ఫ్రీ చేసే మెషిన్స్ కానీ అవన్నీ కూడా సమకూర్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గర నిధులు లేవు. ఈ మున్సిపాలిటీలలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కానీ అక్రమంగా కట్టిన భవనాల క్రమబద్ధీకరణ కానీ మొత్తం కలిపి ఒక స్ట్రాటజీ తీసుకోవాలి. దాన్ని పట్టణ జ్యోతి కార్యక్రమం కింద టేకప్ చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. త్వరలోనే ఆ కార్యక్రమం ప్రజల ముందుకు రాబోతుంది. మళ్ళీ ఒకసారి మేయర్లు చైర్మన్ల యొక్క సమావేశం పిలిచి దాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు గ్రామ సీమలలో ఉన్నటువంటి ఈ దుర్భర పరిస్థితి గ్రామాలను చైతన్యవంతం చేసే దిశగా ప్రజల మధ్యలో ఒక అవగాహన పెంచి వాళ్ళ సంఘటిత శక్తిలో ఉన్నటువంటి బలాన్ని ఆ పవర్ను వాళ్ళకు గుర్తు చేయడం ద్వారా ముందుకు తీసుకొని పోవాలి. రాబోయే 4 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నరేగా లాంటి డబ్బులు కావచ్చు, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే డబ్బులు కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా సమకూర్చే 1000 కోట్ల రూపాయల నిధులు కావచ్చు, ఇవన్నీ కలిపి చూసినప్పుడు సుమారు 25,000 కోట్లు మనం రాబోయే 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతా ఉన్నాం. సో ఎటు పడితే అంటే అడగోలుగా ఖర్చు పెట్టడం కాకుండా గ్రామ సభలు పెట్టి దాంట్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఒక క్రమ పద్ధతిలో 4 సంవత్సరాల ప్రణాళికను ఇప్పుడే తయారు చేసుకొని గ్రామ సభలలో చేయాలని చెప్పి గ్రామజ్యోతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అంటే తద్వారా ప్రభుత్వం యొక్క భావన ఏంటంటే రాష్ట్రం మొత్తం కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి శానిటరీ కండిషన్స్లో ఈ ప్రతి ఇంటికి టాయిలెట్లు కట్టేటువంటి పనితో సహా పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురుగునీటి డిస్పోజల్ అన్నీ కూడా ఒక సమగ్రంగా జరగాలని చెప్పి ముందు పోతా ఉన్నాం. ఇటు మున్సిపల్ హైదరాబాద్ మినహాయించి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ కింద మొత్తం అంతా కూడా ప్రతి ఇంటికి
ట్యాప్ కనెక్షన్ ప్రభుత్వం ఇచ్చి సుమారు 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలతోని తెలంగాణ వాటర్ గ్రిడ్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న ఉస్మానాబాద్ లో నేను పర్యటించే సందర్భంలో కొన్ని విషయాల మీద కొంత సందేహం వస్తే మొత్తం పంచాయతీరాజ్ మంత్రి గారిని సెక్రటరీ గారిని ఆ డిపార్ట్మెంట్ అందరిని ఇక్కడ పిలిపించి ఈరోజు కంప్లీట్ రివ్యూ కూడా చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. వీలైతే అవకాశం ఉంటే రాబోయే సంవత్సరాల్లోనే 90% రాష్ట్రానికి డ్రింకింగ్ వాటర్ అందించాలన్న లక్ష్యంగా కూడా ప్రభుత్వం కదులుతూ ఉంది. ఏమైనా లాస్ట్లో ఉండేటువంటి కొన్ని కటింగ్ ఏడ్చెస్ ఉంటే ఇంకొక 6 నెలలు పట్టవచ్చు, కానీ నెక్స్ట్ 2 ఇయర్స్లోనే ఎట్లెట్లా పనులు కంప్లీట్ అవుతుంటే అట్లట్లా ఇచ్చుకుంటూ పోవాలని చెప్పి జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మనకు సంక్రమించినటువంటి వారసత్వంలో వచ్చినటువంటి అనేక జబ్బులు, అనేక అవగతవక కార్యక్రమాలు, అనేక ఇబ్బందులు అధిగమించే దిశగా తెలంగాణ రాష్ట్రం తనకు తానుగా ఉన్నటువంటి వనరులను, వసతులను, అందుబాటులో ఉన్నటువంటి మానవ వనరులను అన్నీ కూడా సింక్రనైజ్ చేసి ముందుకు తీసుకుపోయేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం. అంటే పల్లె నుంచి హైదరాబాద్ వరకు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేయి చేయి కలిపి నడుస్తున్నట్టుగా పనులు జరగాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీంట్లో అక్కడక్కడ కొన్ని అపార్థాలు జరుగుతూ ఉన్నాయి. సరే, కొంతమంది నాయకులు లేనిపోని ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఇవి విమర్శించడమే మా పని, మేము నోరు తెరిచినామంటే ప్రభుత్వం సరే అనేటువంటి ఒక పనికి మాలిన ఆలోచన పద్ధతిలో ముందుకు సాగుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి అందరికీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. దీంట్లో గ్రామజ్యోతికి సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి దీనిలో భాగస్వామి. దానిలో ఎంపీటీసీ మిత్రులు మాకు దీనిలో కమిటీలలో సభ్యత్వం ఇవ్వలేదు, లేదా మాకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. 100% వాళ్ళ కోరిక నేను సమర్థిస్తున్నాను. వాళ్ళ న్యాయమైన డిమాండ్ అది, అందులో ఎటువంటి ఎదలేదు. ఒక ప్రజాప్రతినిధిగా తెలిసి ఉన్నప్పుడు డిఫరెంట్ గా మేము కూడా పాత్ర వహించాలి, మేము కూడా పనిచేయాలని చెప్పి వాళ్ళు ఆలోచించడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. అది మంచి డిమాండే. హైదరాబాద్ చేరిన వెంటనే ఈరోజు అనుకున్నాం, నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను కూడా మేము ఆలోచన చేసినాం. వారు ఎంపీటీసీలను కూడా పూర్ణ స్థాయిలో సర్పంచ్తో సమానంగా భాగస్వామ్యం చేసేటువంటి ఆదేశాలు ప్రభుత్వం కూడా విడుదల చేస్తాం. కాబట్టి నా కోరిక, నా రిక్వెస్ట్ అందరితో ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థలో ప్రజాప్రతినిధులు ఉన్న మీరు అందరూ కూడా చాలా పెద్ద బాధ్యత కలిగి ఉన్నారు. ఎమ్మెల్యే కాబట్టి ఈ భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా ఒక యూనిఫైడ్ గా గ్రామ సీమలను అభివృద్ధి చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలి. రాజకీయాలు సరే, ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు అప్పీలు చేసుకుంటాం, మంచిగా పనిచేసిన వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు, అది రాజకీయాలకు సంబంధించి. ప్రస్తుతానికి రాజకీయాలు లేవు మన దగ్గర. ఏ 1, 2, 3, 4 మున్సిపాలిటీలు మినహాయిస్తే పెద్ద ఎన్నికలు జరగాల్సిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి ఈ తరుణంలో ప్రభుత్వం ఇంత మంచి పద్ధతిలో ముందుకు వచ్చినప్పుడు దాన్ని వినియోగించి అద్భుతంగా మీ సేవలు ప్రజలకు అందించాలి, అది గొప్పగా ముందుకు పోవాలి. తద్వారా తెలంగాణ ఒక మంచి రాష్ట్రంగా పేరు ప్రతిష్టలు గడించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పల్లె సీమలను ఇంకొక 75 రోజులు ఇస్తే కూడా వాటి కర్మానికి అట్లే ఉండిపోతాయి, దాన్ని చూసే వాళ్ళు ఉండరు. ఈ 75 రోజులు జరిగిందే మళ్ళా జరగడం అనేది కరెక్ట్ కాదు. దేనికోసమైనా సరే ఒక ప్రారంభం అనేది ఉంటుంది. ఆ ప్రారంభం అనేది దీంతో ప్రారంభమైంది. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఆ తదనంతరం మున్సిపాలిటీ వాటితో దిగిచ్చి ఆ తర్వాత ఇప్పుడు పల్లె సీమలకు పోవడం జరిగింది. త్వరలోనే ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల యొక్క సమావేశం కూడా జరిపి వాళ్ళకు అవసరమైనటువంటి నిధులు సమకూర్చి పట్టణాలలో కూడా పారిశుద్ధ్య పనులు కానీ ఇతరత్ర ఉండేటువంటి అవసరాలు కానీ తీర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. కాబట్టి స్థానిక స్వపరిపాలనా సంస్థలలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా, వాళ్ళు మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఈ అవకాశాన్ని వినియోగించి మేము ఈ పల్లెలను, మేము ఈ గ్రామాలను, మేము ఈ పట్టణాలను బాగా చేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి అది రుచించకపోవచ్చు, కొన్ని పాటలకు పాపం నచ్చకపోవచ్చు, కానీ మేము చేయగలిగింది కూడా ఏం లేదు. మేము విమర్శించాలనుకునే వాళ్లకు, ప్రతి రోజు విమర్శ కిందనే మాట్లాడాలనుకునే వాళ్లకు చాలా సమాధానాలు ఇప్పటికే చెప్పినాం. వాస్తవంగా చెప్పానంటే 30 సంవత్సరాలు బోసపడ్డాం. గత 40 సంవత్సరాల నుంచి నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా, ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఏదో ఒక పదవిలో బాధ్యతయుతమైన పద్ధతిలో నేను కూడా పనిచేస్తూనే ఉన్నా. సమైక్య రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలు
ముప్పై ఏళ్ళు తలడిలిను ఈ రాష్ట్రంలో అందరం బాధపడ్డాం. కానీ ఆరు మాసాలు దిరుక్కు ముందే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆ సమస్యను అధిగమించింది తెలంగాణ రాష్ట్రం. డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్, దాన్ని ఎవరు కూడా కాదని లేని సత్యం. చాలా ప్రత్యేకమైన వ్యూహాల ద్వారా ప్రజలను ఇబ్బందుల పాలు చేయకూడదు, ప్రభుత్వానికి ఒక 10 రూపాయలు ఖర్చైనా సరైనటువంటి ఆలోచనతో కరెంటు కష్టాన్ని ఇలా తెలంగాణ అధిగమించింది. అధిగమించడమే కాదు 91,500 కోట్ల రూపాయలతో 25,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈరోజు రాష్ట్రం ముందుకు దూసుకొని పోతా ఉంది. అందుకు అవసరమైనటువంటి భూముల సేకరణ, కాంట్రాక్ట్ల అప్పగింత అంతా కూడా జరిగిపోయింది, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దాంతో ఒక పైసా కూడా ఇక్కడ అవినీతి లేకుండా కంప్లీట్ ప్రభుత్వ రంగ సంస్థలకి ఆ బాధ్యతలు అప్పగించి ప్రైవేట్ పరం చేయకుండా విద్యుత్తును మనం ఈ జెన్కో ద్వారానే, తెలంగాణ రాష్ట్ర జెన్కో ద్వారానే దాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా అనతి కాలంలోనే ప్రభుత్వం వచ్చి 14-15 నెలలు అవుతా ఉంది, దాదాపు ఒక 7.5 మాసాలు అసలు అధికారులే లేరు, రాలేదు, పోస్టింగ్సే లేకుండే ఒక్కొక్క అధికారి 6-7 శాఖలు చూసేటువంటి పరిస్థితి. ఇట్లా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి తెలంగాణ రాష్ట్రం యొక్క బేసిస్ ఒకటి లేకుండా మనకు ప్రాతిపదిక లేకుండే ఎట్లా జరుగుతుందంటే, ఇంతకుముందు రాష్ట్రాలు ఉన్నట్టయితే ఆ రాష్ట్రాలకు ఆర్థికంగా ఏముంటుంది, ఏం రాదు, ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఒక అవగాహన ఉంటుంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి అసలు నిజానికి మనకు వచ్చే ఆదాయం ఎంత, ఉన్న రాష్ట్రం నుంచి విడిపోయిన వాళ్ళం కాబట్టి ఈ విడిపోయిన పరిస్థితులలో ఏ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఏ ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి, వచ్చే ఆదాయం ఎంత అనేది అంచనాలు పెట్టడం చాలా కష్టతరమైనటువంటి పని. అయినప్పటికీ ఆ కష్టాలన్నీ అధిగమించి గత సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం నెట్టుకుపోయాం, ఈ సంవత్సరం పటిష్టంగా బడ్జెట్ రూపకల్పన చేసుకుని పెట్టినాం. అంచనాలకు తగ్గట్టుగానే బడ్జెట్ రూపొందించబడ్డం, చాలా చక్కగా మన రెవెన్యూస్ ఉన్నాయి. ఒక క్వార్టర్ జరిగిపోయింది కాబట్టి ఆ క్వార్టర్లో వచ్చినటువంటి ట్రెండ్స్ చూసినప్పుడు చాలా ఆరోగ్యకరంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి కూడా ఉంది. కొన్ని పత్రికలు పని కట్టుకొని కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు తెలిసి తెలియక అమాయకంగా వాళ్ళ పరువు తీసుకునే పద్ధతిగా వాళ్ళు కొన్ని వార్తలు సృష్టిస్తూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. కనీసం ఒక ఆర్థిక పరమైనటువంటి రాష్ట్ర పరిస్థితిని మాట్లాడేటప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నన్ను అడగాల, సెక్రటరీ నన్ను అడగాల, స్టేట్మెంట్ ఇచ్చే ముందు కూడా ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. అది ఏం లేకుండానే రాష్ట్రం దివాలా తీసింది, ఏదో వాని ఎవరో పేపర్లు రాస్తారు, దాన్ని పట్టుకొని ఇంకో లీడర్ మాట్లాడతారు, ఇటువంటి ఒక కలగాపులకమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో నవ్వాను ఇవ్వను కూడా అర్థమే తెలియదు. ఇక్రా అని ఒక సంస్థ ఉంటుంది, మీ అందరూ తెలుసు, రేటింగ్స్ ఇచ్చే సంస్థ వాళ్ళు, క్రెడిట్ రేటింగ్ అంటారు దాన్ని, దాని పేరే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏ రేటింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు, చాలా తక్కువ రాష్ట్రాలకు ఉంటుంది దేశంలో. నాకు తెలిసి మన పైన 1-2 రాష్ట్రాలనే తప్ప ఈ మధ్యనే ఇక్రా అనే సంస్థ తెలంగాణ రాష్ట్రం దాని ఆర్థిక స్థితిగతి, ఆర్థిక పటిష్టత, రాష్ట్రంగా ముందుకు పోతున్న పద్ధతుల మీద ఇక్రా అనే సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఏ రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆ పరిస్థితులు గమనించకుండా కూడా కొంతమంది లేనిపోని ఆరోపణలు, లేనిపోని కథలు మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా రాష్ట్ర భవిష్యత్తుకు ఏ రకంగా మంచిదో వాళ్ళే ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా పరిస్థితులన్నీ అవగాహన చేసుకొని ఒక మంచి పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో వస్తే గతంలో చాలా అవకతవకలు జరిగినాయి. డెఫినెట్గా నిస్సందేహంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో తెలంగాణ ప్రాంతం చాలా భయంకరంగా దగాపడ్డది. ఆ విషయం మన అందరికీ కూడా తెలుసు, చాలా గొప్పగా మోసగించబడ్డది. చాలా ప్రాజెక్టులు రూపకల్పన జరిగింది, పేపర్ తప్ప రైతుల పొలాల్లోకి నీరు రాలేదు. అవన్నీ కూడా మనకు కనపడతా ఉన్నాయి మనకు అన్న ముందర. ఇప్పుడు ఎస్ఎల్బీసీ పరిస్థితి ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయింది, 35-40 సంవత్సరాలు అయితే ఎక్కడ వేసిన అక్కడ గుంగల్లాగా ఉంది, ఫారెస్ట్ క్లియరెన్స్ రావు, ఇంకొకటి రాదు, మొత్తం మీద వెరసి ఏంటంటే నీళ్లు రావు. మనకు చేసినటువంటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ దానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు, అక్కడ బ్యారేజ్ నిర్మాణం కాలేదు, కానీ చేవేళ్ల కాడ పోయి తవ్వుతా ఉన్నారు, చేవేళ్ల దగ్గర కాలువలు తవ్వుతారు, దాని మీద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తారు చేవేళ్ళ మార్చదని చెప్పి. నేను చెప్పేది ఏంటంటే, నేను అధికారికంగా
టీఆర్ఎస్ అధ్యక్షుల హోదాలో ఎన్నికల ప్రకటన చేసేటప్పుడు ఎన్నికల సభల్లో చెప్పేటప్పుడు నేను అదే రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ పరిగి మీటింగ్లో నేను చెప్పిన రంగారెడ్డి జిల్లాకు ఎట్టి పరిస్థితులలో సేవల ప్రాణహిత సేవల ద్వారా నీళ్లు రావు నీళ్లు తెచ్చిచ్చే పద్ధతి కాదు కాబట్టి మీకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వస్తాయి మేము తెచ్చిస్తాం రేపు రాష్ట్రంలో అని చెప్పడం జరిగింది ఈ రోజు చెప్పలేను నేను ఎన్నికల సభలో అదే వికారాబాద్ డివిజన్లో కుండ బద్దలు కొట్టినట్టుగా ఎలక్షన్ స్పీచ్లో నేను చెప్పడం జరిగింది ఆ రోజే నేను చెప్పిన ప్రాక్టికల్ కాదు సాధ్యం కాదు కాబట్టి మీకు డెఫినెట్గా పాలమూరు ఎత్తిపోతల పథకంతో రంగారెడ్డి జిల్లా వ్యవసాయానికి కడప నిండా నీళ్లు వస్తాయి అని చెప్పినాం ఇప్పుడు ఆ ప్రాజెక్టు టేకాఫ్ కూడా అయింది బ్రహ్మాండంగా అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి రాబోయే 2-2.5 సంవత్సరాలలోనే రంగారెడ్డి జిల్లాకు నీళ్లు కూడా ఇవ్వడం అదేవిధంగా ప్రాణహిత చర్యలు కానీ ఖమ్మంలో చేపట్టినటువంటి ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ కానీ అనేక ఇతర ఇరిగేషన్ పథకాలు కానీ డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర అవసరాలు.